అమెరికా తెలుగు సంఘం తానా సభల్లో బీజేపీ నేత రామ్ మాధవ్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ డీసీలో 3 రోజుల పాటు సాగిన తానా 22వ మహాసభలు స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం సంగీత విభావరితో ముగిశాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ పదవీకాలం ముగిసింది. తదుపరి అధ్యక్షుడిగా తెలంగాణలోని ఖమ్మంకు చెందిన తాళ్లూరి జయశేఖర్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ సభలో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలుగువారంతా ఐకమత్యంతో ఉండి అభివృద్ధిలోకి రావాలని ఆయన తన ప్రసంగంలో కోరారు. ఆ తర్వాత దేశంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన చెప్పడం ప్రారంభించారు. దాంతో వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు అడ్డు తగిలారు. ఈలలు కేకలు వేస్తూ రామ్ మాధవ్ వేదిక మీద నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ వేడుకలకు రికార్డు స్థాయిలో దాదాపు 25,000 మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. సభకు పిలిచి రామ్ మాధవ్ పట్ల అనుచితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.